2017 డిసెంబర్ 31వ తారీఖున ఏదైతే 117 ఇల్లు సీక్రెట్ తో 5 గంటలకి కూల్ చేసి కనీసం సంవత్సరం అవుతున్న వాళ్ళకి ప్రత్యామ్నాయం చూపకుండా 100 కుటుంబాలని ఇబ్బంది పడుతూ ఏదైతే ఆ రోజు సైట్ చూపిస్తే మేము స్థలం ఇస్తామంటే ఆ పక్కన ఉన్న 2 ఎకరాలని దాదాపు ముళ్ళకంపలతో 15 అడుగుల గుంతలతో ఉంటే వాటిని వాళ్ళందరినీ కలిసి మేము 10 రోజుల పాటు రాత్రింబొగుళ్ళు ప్రతి రూపాయి మేము ఖర్చు పెట్టి 800 టిప్పర్ల మట్టి దోలి సదం చేసి ఇదిగో ఆ స్థలం చూపిస్తే అప్పుడున్న ఆర్డీఓ గారు 108 పట్టాలు వస్తాయని చెప్తే ఎన్యూమరేషన్ చేసి ఆ రోజు 88 పట్టాలు రెడీ చేశారు. పక్కనున్న పోతిరెడ్డి పాలెంలో మాత్రం ఆ రోజుకి ఆ రోజు అక్కడ పట్టాలు ఇచ్చారు అందరికీ. ఇక్కడ మాత్రం 88 పట్టాల నుంచి అదంటూ ఇదంటూ 26 పట్టాలు చేశారు. ఆ 26 పట్టాలకు సంబంధించి కూడా కనీసం తర్వాత ఆర్డీఓ గారు పోతా పోతా 18 ఇచ్చినా కూడా ఎవరికి కూడా స్థలాలు ఇవ్వాల. ఈరోజు ఒక పక్క దాన్ని ఆక్రమణ చేసుకుంటా ఉన్నా పట్టించుకోవట్ల. ఈరోజు బాధితులకు సంబంధించి అనేక సార్లు కలెక్టర్లను కలిసాం, ఆర్డీఓలను కలిసాం, కానీ జరగల. గత నెల క్రితం వచ్చి ఆర్డీఓ గారికి చెప్పిన తర్వాత మేము చేస్తాం. ఇప్పుడు మేము డిమాండ్ చేసింది పోతిరెడ్డిపాలెం సంబంధించి ఏ విధంగా ఒక రోజు లోపల ఎన్యూమరేషన్ ఏ విధంగా చేశారు, అదేవిధంగా 118 కుటుంబాలు కూడా అదే విధంగా ఎన్యూమరేట్ చేసి వాళ్ళందరికీ న్యాయం చేయాలని మేము కోరుతా ఉన్నాం. అదే పద్ధతిలో రోడ్డు దాటి ఒక పద్ధతి, రోడ్డు యువతలు ఒక పద్ధతి, మంచి పద్ధతి కాదు. అక్కడ అధికారంలో ఉన్న శాసనసభ్యుడు కాబట్టి, ఇక్కడ వైఎస్ఆర్సీపీలో ఉన్న శాసనసభ్యుడు కాబట్టి ఈరోజు మీరు వ్యత్యాసం చూపించడం మంచి పద్ధతి కాదు. ఎక్కడున్నా పేదవాళ్ళు పేదవాళ్ళే, ఇల్లు కూలిపోయి సంవత్సరం రోజులు అద్దెలు కట్టుకోలేక సొంత గూడు 30-40 సంవత్సరాలని కూలిపోయి ఈరోజు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈరోజు 100 ఎకరాలు 1000 ఎకరాలు రాత్రికే మీరు అగ్రిమెంట్లు చేసుకొని మార్చుతూ ఉన్నారు. 100 మందికి స్థలం ఉంది, అన్నీ రెడీ ఉంది, ప్లేఅవుట్ ప్లాన్ వేస్తున్నారు, వాళ్ళకి పట్టా చూపించి ప్రొవిజన్ చూపిన మాత్రం మీకు ఇది లేదు. ఆర్డీఓ గారు 26వ తేదీ దాకా మాకు ఎలక్షన్ బిజీ ఉంది సార్. మొదటి వారం అంటే 7వ తేదీ కల్లా కూడా మొత్తం మరోసారి ఎన్యూమరేషన్ చేసి ఆ 88 మందికి కూడా న్యాయం చేస్తాం, అప్పటికప్పటికే వాళ్ళకి స్థలం చూపిస్తానని చెప్పారు. అంటే 20వ తేదీ నుంచి ఇంకో 15 రోజుల పాటు మేము 7వ తేదీ లోపల చేస్తామని ఆర్డీఓ గారికి ఇంకో 3 రోజులు ఎక్స్ట్రా ఇచ్చి 10వ తేదీ దాకా వేచి ఉంటాం. ఇదే పోలీస్ సమక్షంలో ప్రెస్ సమక్షంలో ఆర్డీఓ గారు చెప్పిపోయారు 7వ తేదీకల్లా కంప్లీట్ చేస్తామని. 10వ తేదీకల్లా కానీ మాకు న్యాయం చేయకపోతే ఆ 88 కుటుంబాలను తీసుకువెళ్ళి మేమే అక్కడ ప్లాట్లో వేస్తాం, ఎవరు అడ్డొస్తారో కూడా చూస్తాం, ఎవరు అడ్డొచ్చినా ఎదుర్కొంటాం. ఏ విధంగా మీరు అర్ధరాత్రి 5 గంటలు వాళ్ళని కూల్చేసి రోడ్లు పడేశారో అదేవిధంగా 11వ తారీఖున మేము పోయి మేము చదును చేసిన లక్షలు ఖర్చు పెట్టి మీరు చేయాల్సిన పనిని మేము చేసి మీకు అందిస్తే దాన్ని కూడా మీరు చేతగాక చేయలేదు. ఆ 88 కుటుంబాలను తీసుకువెళ్ళి అక్కడ మేము పట్టాలు ఇచ్చుకుంటాం, 9 ఎకరాలు చెప్పిన మేమే దాన్ని నిలేస్తాం, ఆ రోజు ఎవరు వస్తారో కూడా చూస్తాం. ఒక పక్క ఆక్రమణ జరుగుతా ఉంటే పట్టించుకోవట్లా, కోట్ల రూపాయలు ఒక పక్క దోపిడీ జరుగుతున్నా పట్టించుకోవట్లా. ఈ విధంగా ఈ ప్రభుత్వం కనీసం మంత్రి గారికి ఆయన ఇది చేస్తాను అది చేస్తాను అంటాడు, డబ్బులు దండుకోవటం తప్ప పేదలకు సంబంధించి కనీసం మంత్రి గారు ఒక పక్క రైల్వే స్థలాల్లో 700 కుటుంబాలు ఆ భగవంతుడి వల్ల స్టే వచ్చింది కాబట్టి వాళ్ళు సరిపోయారు, లేకపోతే ఆ 700 కుటుంబాలు కూడా ఈ విధంగా 100 కుటుంబాల దగ్గర రోడ్లు పడాల్సి వచ్చిన పరిస్థితి వచ్చేది. ఆ 700 కుటుంబాలు కూడా ఈరోజు కూల్చివేస్తానంటే కోర్టు వెళ్ళి స్టే తీసుకురావడం జరిగింది. కాబట్టి కనీసం ఆ 700 కుటుంబాలు ఈరోజు ప్రశాంతంగా ఉన్నాయి, లేదంటే ఆ 700 కుటుంబాలు కూడా వీళ్ళు పగలగొట్టేసి వాళ్ళు కూడా రోడ్లు పడే పరిస్థితి వచ్చి ఉండేది. ఈ విధంగా మంత్రి గారు మేము కూల్చేస్తాం, కాలువ గట్ల మీద కూల్చేస్తానని చెప్పాడు, ఆ రోజు మేము అడ్డుకోవటం బట్టి కనీసం ఆగిని. ఈ విధంగా మంత్రి గారు కూల్చే పనిలో ఉండటం తప్ప నిలబెట్టే పనిలో మాత్రం మా మంత్రి గారికి లేదు. 7వ తారీఖు దాకా ఇచ్చిన టైం ఇచ్చిన ఆర్డీఓ గారికి 7వ తారీఖు దాకా వెయిట్ చేసి ఇంకో 3 రోజులు ఎక్స్ట్రా ఇస్తున్నాం. 10వ తేదీ 11వ తారీఖున తప్పకుండా అక్కడ ఇల్లు వేసి తీరుతామని చెప్తా ఉన్నాం, మాకు కానీ పట్టాలు ఇవ్వకపోతే అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.